हाय फ्रेंड्स अंदर एला उंत बे को एपिसोड को मंद सब्सक्राइबर्स को गरुड़ पुराण में पंदपरचने वाटी कोई रहस्य वीडियो रूप में मे मुझे तीसराव जी मरी वीडियो चवर वरकू स्कीक चूस्ते अंत अर्थमीजे जन्म की मरण तपद मरण की जन्म तपद मरी जनन मरणाल गुरिंचे आलोचिंचे शक्ति ఒక మానవుడికి మాత్రమే ఉంటుంది అయితే మానవుడి మరణ సమయాన ఆత్మ శరీరాన్ని ఎలా వీడుతుంది శరీరాన్ని వీడిన ఆత్మ ఎన్ని రోజులకు తన గమ్యాన్ని చేరుకుంటుంది శరీరాన్ని వీడినటువంటి ఆత్మ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉదాహరణగా చెప్పుకుందాం ఒక మనిషి ఆయుష్షు 100 సంవత్సరాలుగా చెప్పుకుంటే ఏదో కారణం చేత మనిషి కొన్ని సంవత్సరాల క్రితమే మరణిస్తూ ఉండటం జరుగుతున్నటువంటి ఒక సంఘటన దేనిని మనం ఒప్పుకొని తీరాల్సిందే అయితే ఒక మనిషికి మరణం సంభవించే సమయంలో ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మన శరీరంలో ఆత్మ ఉన్నంత కాలం ఆత్మను మన శరీరం జాగ్రత్తగా అంటిపెట్టుకొని ఉంటుంది ఇక మనిషి వృద్ధాప్యంలోకి రాగానే తనలో ఉన్న ఆత్మను పట్టుకునే శక్తి నశిస్తుంది ఆ శరీరం నుండి ఆత్మ బయటపడుతుంది అలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోయే సమయంలో ఆ శరీరం యొక్క శక్తి నశిస్తుంది అలాంటి సమయంలో ఆత్మను శరీరం అంటిపెట్టుకొని ఉండకపోవడంతో ఆ సమయంలో మన ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోతుంది ఇక యాక్సిడెంట్ జరిగే సమయంలో కూడా ఆత్మను కాపాడుకునే శక్తి శరీరానికి లేకపోవడంతో ఆత్మ శరీరం నుండి బయటపడుతుంది మరి అలాంటి సమయంలో మనిషికి ఎన్నో అద్భుతమైన శక్తులు వస్తాయని అదే సమయంలో భగవంతుడు మనిషికి దివ్య దృష్టిని కూడా ప్రసాదిస్తాడట మన శరీరం నుండి ఆత్మ దూరం అవుతున్న సందర్భంలో మనిషి మెదడులో ఎన్నో ఆలోచనలు కలుగుతాయి ప్రపంచమంతా ఆ క్షణాల్లోనే తాను విహరిస్తున్నట్లుగా అన్ని లోకాలను తాను తెలుగిస్తున్న అనుభూతి మనిషికి కలుగుతుంది తాను చూస్తూ ఉన్న దృశ్యాలను మనకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ ఆ సమయంలో మనిషికి నోరు పగలకపోవడంతో మన వంక తన కళ్ళను తెరిచి చూస్తూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు మనం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు మనతో ఏదో చెప్పాలని చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది మనం వారిని తడుతూ పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం కానీ వారు మనతో ఏమీ చెప్పుకోలేక తెరిచి ఉన్న కళ్ళ నుండి కన్నీరు విడిచిపెడుతూ ఉంటారు ఇక అప్పటికే మనలో ఉన్న ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టాలని దారుడు వెతుక్కుంటూ ఉంటుంది శరీరంలో అవయవాల శక్తిని కోల్పోతూ ఉంటాయి మెల్ల మెల్లగా దేహంలో కదలికలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి మనతో వారు చూస్తూ ఉన్న దృశ్యాలను చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో నోటి నుండి చొంగ కారుస్తూ మనం చాలాసార్లు ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉంటాం అయితే మరణానికి సిద్ధంగా ఉన్న మనిషి తన పాదాలు మొట్టమొదటిసారిగా చల్లబడుతూ వస్తాయి నరాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది రాను రాను ఆ చల్లదనం శరీరమంతా పాకుతుంది శరీరమంతా చల్లదనం కమ్ముకుంటుంది దేహమంతా బిగుసుకుపోతుంది ఏటి చూసినా వింత వింత దృశ్యాలు వింతైన దృశ్యాలు తన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంటాయి అతని శరీరమంతా బాధగా ఉన్నా సరే తనకు కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఆ బాధను మరిచి ఆనందానికి గురై తెరిచి ఉన్న కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ ఉంటారు ఆ సమయంలో మనిషికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలిసినట్లుగా అనిపిస్తుంది అన్ని యుగాల చిహ్నాలు వారికి దర్శనమిస్తూ ఉంటాయి వారి ఇష్ట దైవాలు వారి పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది వారు చేసిన సత్కర్మలు అన్నీ కూడా ఒకేసారి తన మదిలో మెదలుతూ ఉంటాయి సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మ బయటపడలేక శరీరంలో ఉండలేక మనోవేదనకు గురవుతుంది కానీ మనిషి యొక్క దేహం ఆత్మను వదలలేక తనలో దాచుకోవాలని ప్రయత్నిస్తుంది ఇక అప్పుడే నవరంధ్రాలన్నీ కూడా మూసుకోవాలని చూస్తూ ఉంటాయి కానీ మనిషి కోరికలు మరణం నుండి తప్పించుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఆ మరణ సమయంలో ఆత్మకు దేహానికి పెద్ద యుద్ధం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఇక నవనాడులు మూసుకుపోతుంటాయి శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోవడంతో అంతమగాన సంభవిస్తుందని మనిషికి అర్థమవుతుంది ఇక అప్పుడే విచిత్రమైనటువంటి కాంతులు ప్రత్యక్షమవుతాయి వాటి నుండి వికృతమైన రూపాలు ఉద్భవిస్తాయి అవే జీవుని తీసుకొని పోయే సారథులు అని చెప్పుకుంటాం మరి గరుడ పురాణంలో వారినే యమధర్మరాజు పంపించేటటువంటి యమదూతలుగా చెప్పుకుంటాం
వారు ప్రత్యక్షమవగానే మనిషి శరీరంలో ఉన్న ఆత్మను తన ఆధీనంలో నుండి బయటకు వెళ్లకుండా చేయాలని ప్రయత్నం కొనసాగిస్తూనే జీవుడు ఉంటాడు. కానీ మనిషిలో ఉన్న శక్తి క్షీణించి ఆత్మను వదిలివేయటంతో ఆత్మ బ్రహ్మరంధ్రం నుండి వెలుపులకు వచ్చి తను అన్నాళ్ళు అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని పైకి లేపాలని చూస్తుంది. దాని ప్రభావంతో మరణించి ఉన్న దేహం యొక్క అవయవాలు ఇంకా చిన్న చిన్నగా కదలటం మనం గమనిస్తూనే ఉంటాం. ఇది ప్రతి వారిలోనూ కలిగే ప్రక్రియ. అప్పటికే మరణించినా సరే ఆత్మ ఆ దేహం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన దేహంలో ప్రవేశించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ అది వీలు కాకపోవటంతో తనకు ఇష్టమైన వ్యక్తులు వద్దకు చేరుకుని నేను మరణించాను అన్న సంకేతాలు తెలియచేస్తూ ఆత్మ తనకు ఇష్టమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతూ వారితో చెబుతూ బోరిని విలపిస్తుంది. కానీ ఆ ఆత్మ ఘోషం మనకు తెలియకపోవటంతో మన పనిలో మనం ఉంటాం. అయినా సరే ఆత్మ మళ్ళీ ఆ దేహంలోకి ప్రవేశించాలని చూస్తూ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ ఉన్న సమయంలో నేను మీ వద్దే ఉన్నాను, నేనింకా బ్రతికే ఉన్నాను అంటూ అందరి వద్దకు వెళ్ళి విలపిస్తూ వారందరితో మొరపెట్టుకుంటుంది. అయితే అప్పటికే ఆత్మ సూక్ష్మ రూపం దాల్చడం ద్వారా మనకు ఆత్మ కనిపించదు. ఇక మన దేహానికి దహన సంస్కారాల నిమిత్తం చేస్తూ ఉన్న పనులన్నింటినీ కూడా చూస్తూ అడ్డుపడుతుంది. తాను ఇంకా బ్రతికే ఉన్నాను అన్న భ్రమలో ఉండి మనందరితో కూడా ఆత్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ ఫలితం లేదు కదా. చనిపోయిన మనిషిని చితిపై బూడిద చేస్తూ ఉన్న సమయంలో తనకి తన ఉనికి ఏంటో అర్థం కాదు. ఆత్మ పిచ్చివాని వలె తప్పిస్తోంది. తన శరీరం కాలి బూడిద అవుతూ ఉండటంతో ఎంతో మనోవేదనకు గురవుతుంది. శరీరం బూడిదగా మారటంతోనే తాను అన్నాళ్ళు ఉన్న ఆ గూడు జీవితం ముగిసిందని గ్రహిస్తుంది. ఇంకా తీరని వ్యామోహంతో మమకారాన్ని చంపుకోలేక మనిషి వలె ప్రవర్తిస్తోంది. మూడవ రోజు నిర్వహించే చిన్న కర్మతో తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఇంకా ఆశ చావక గాలిలో సంచరిస్తూ తన వాళ్లతో గడపాలని చూస్తుంది. అలా రోజులు గడిచే కొలది నిద్రాహారాలు మానుకోవటం, అదే విధంగా సంచరిస్తూ ఉండటంతో మనం చనిపోయిన మనిషిని 11వ రోజున జరుపుకునేటటువంటి ఆ పెద్ద కర్మ రోజున ఆత్మ తన ఉనికిని గ్రహించి మనం వారికి పెట్టే ఆహారాన్ని భుజించి ఇక నేను చనిపోయాను అని అప్పటికి పూర్తిగా గ్రహిస్తుంది. ఆ మరుక్షణమే సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మ కామరూపాన్ని దాలుస్తుంది. ఆయుష్ తీరక ముందు మరణించినటువంటి ఆత్మ అయితే ఆ ఆయుష్ తీరే వరకు కామరూపంలోనే గడిపి తన ఆయుష్ తీరాక తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఇదంతా కూడా ఆయుష్ తీరకుండా చనిపోయే వారి ఆత్మ యొక్క ప్రవర్తన. మరి ఆయుష్ పూర్తి చేసుకొని మరణించిన వారి యొక్క ఆత్మలైతే 11వ రోజుతోనే ఆత్మ తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మరి ఆ విషయాల్ని ఎంతో మంది ఎన్నో విధాలుగా చెబుతూ ఉంటారు. గరుడ పురాణంలో పొందుపరిచిన కొన్ని విషయాలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.